ట్రైలర్ చూస్తుంటే ఆడియన్స్ ముందే ప్రిపేర్ చేసినట్టు అనిపిస్తుంది, ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అని ముందే ప్రిపేర్ చేస్తుంది చెప్పాను కదలో ఫోన్లో. అంటే జనరల్గా ట్రైలర్ కట్ చేసినప్పుడు భయం ఉంటుంది, మొత్తం ఇప్పుడే చెప్పేస్తే అలాగా థియేటర్కి వచ్చేటప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవ్వడేమో అన్న భయం ఉంటుంది. మీ ధైర్యం ఏంటి ఈ ట్రైలర్ కట్ చేయడం? ఆ భయం అసలు ఇర్రెలెవెంట్ అండి, ఆ భయం యాక్చువల్లీ కరెక్ట్ కాదు. అది ఆడియన్స్ సర్ప్రైజ్ ఎక్స్పీరియన్స్లో ఫీల్ అవ్వాలి. ఆర్ మీరు ట్విస్ట్లు టర్న్స్ ఉన్న కథ అనుకోండి, ఆ ట్విస్ట్లు చెప్పకుండా సేవ్ చేయాలి. మన ట్విస్ట్లు టర్న్ కైండ్ ఆఫ్ కథ కాదు, ఇలాంటి కథలకి మీరు మొత్తంగా చెప్పేయచ్చు. అండ్ సినిమాకి మనం ఎందుకు వెళ్తామంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఆ మూమెంట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇదే కదా మీకు ఎవరైనా ఫ్రెండ్ నేను చూసి వచ్చి చెప్పాడు అనుకోండి ఇది కదా అని, మీకు ఇమీడియట్గా నెక్స్ట్ షోకి వెళ్ళాలనిపిస్తుంది. అంటే కథలోనే ఇంట్రెస్ట్, అంటే మీకు ఎక్కువ తెలిసే కొద్దీ ఇంకెక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే, తక్కువ తెలిస్తే ఇంట్రెస్ట్ ఉంటాం కదా. అది ట్విస్ట్లు టర్న్లు అలాంటి కథ, థ్రిల్లరు అలాంటివి అయితే ఓకే ఐ అండర్స్టాండ్. ఇది అలా కదా, ఇది ఇదే కదని ఎలా ఫీల్ అవుతాం, కళ్ళకి చెవులకి కదా సినిమా, ఆ చెవులకి వచ్చే సౌండ్ ఎలా ఉంది, కళ్ళకి కనపడే విజువల్ ఎలా ఉంది అన్న దానికోసం సినిమా ఎక్స్పీరియన్స్. ఈ కథని మీరు ఎవరో చెప్తుంటే ఎంజాయ్ చేయడం వేరు, చూసి క్యారెక్టర్స్తో ఫీల్ అవడం వేరు. సో ఇట్స్ ఆల్వేస్ వెరీ ఎంజాయబుల్. నాకు ఈ క్యారెక్టర్ గురించి చెప్తుంటే ఉపవాసం అన్న కాన్సెప్ట్ని రివర్స్లో చేసినట్టు అనిపించింది, అంతే కదా. రేపు పొద్దున ఉపవాసం అంటే ఈరోజు ఏం తినాలో అన్నీ తినేసి ఉంటాం, లేదంటే ఉపవాసం బ్రేక్ చేసిన తర్వాత ఏం కావాలో అన్నీ తినేస్తాం. కరెక్ట్ కరెక్ట్, దానికి రివర్స్ అంతే, దానికి పూర్తిగా రివర్స్ చేసిన ఒకరోజు అన్నీ చేయొచ్చు. అవును, మీరు ఇలాంటివి ఏమైనా చేస్తుంటారా మీ రియల్ లైఫ్లో? నాకు అసలు గురువారాలు శనివారాలు అలాంటివి ఏమి ఉండదు, ఒక ట్యూస్డే కటింగ్కి వెళ్ళాం. అలాంటి సెంటిమెంట్ అయితే ఉంది, సెంటిమెంట్ అంటే చిన్నప్పటి నుంచి ట్యూస్డే రోజు సెలవుస్ ఉండేవి కదా, అండ్ మంగళవారం మంగళ పనులు ఏంటి ఇలాంటి మాటలనే అనేవాళ్ళు కదా. సో ఆ రోజు తెలియకుండానే మనకి ఇప్పుడు యాక్చువల్లీ మన మై ఓన్ హెయిర్ స్టైలిస్ట్లో ఉన్నా సరే ట్యూస్డే రోజు కట్ అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే తెలియకుండా అలవాటు అయిపోయింది.